Government of Telangana, Telangana State, Board of Intermediate Education, Hyderabad, Intermediate Vocational Education e-classes, MPHW Female. Hi students, MPHW Female course, second year, the paper 2 Child Health Nursing. In that subject, Unit 2 Newborn Care, Part 2, today I am going to take the class. So, by T. Anuhya Reddy, Lecturer in M.P.H.W. Female, Government Junior College, Jammikunta. Summary of previous class, we can see first. In the part 1, Newborn Care, already we discussed about the newborn assessment. In the newborn assessment, APGAR score we have seen. మెయింటెనెన్స్ ఆఫ్ టెంపరేచర్ కంగారు మదర్ కేర్ ప్రివెన్షన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కార్డ్ కేర్ అండ్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ నెక్స్ట్ విల్ సీ ద టాపిక్ న్యూనిటల్ రెసిస్టియేషన్ న్యూనిటల్ రెసిస్టియేషన్ అనగా శిశువుకు పునర్జన్మని అందించడం ఇంట్రొడక్షన్ బేసిక్ లైఫ్ సపోర్ట్ నీడెడ్ ఫర్ పేషెంట్ హూస్ బ్రీతింగ్ ఆర్ హార్ట్ హ్యాస్ స్టాప్డ్ Ventilations are given to oxygenate blood when breathing is inadequate or has stopped. If heart heart has stopped, chest compressions are given to circulate blood to vital organs. Ventilation combined with chest compressions is called cardiopulmonary resuscitation. సిపిఆర్ ఇస్ కామన్లీ గివెన్ టు పేషెంట్స్ ఇన్ కార్డియో కరెస్ట్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ హార్ట్అటాక్ ఇంట్రడక్షన్ అనగా పరిచయం శిశువుకి పునర్జన్మని ఏ పరిస్థితిలో ఇవ్వాల్సి వస్తుంది అంటే తన యొక్క జీవితాన్ని మెరుగుపరచడం కోసం ఎప్పుడైతే బిడ్డ యొక్క శ్వాస మరియు గుండె కొట్టుకోవడం అనేది ఉన్ జరగదో అప్పుడు ఈ రెసెస్టియేషన్ అనగా పునర్జన్మను అనేది ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఈ శ్వాసను అందించడం ద్వారా బిడ్డ యొక్క శరీరంలో ఉన్న రక్తంలో ఆక్సిజన్ శాతం అనేది పెరిగి బిడ్డ శ్వాస తీసుకోవడానికి అనువుగా ఉంటుంది ఎప్పుడైతే గుండె ఆగిపోతుందో అప్పుడు ఛాతిపై అదమడం అనేది చేయడం ద్వారా రక్త ప్రసరణ అనేది అన్ని ముఖ్యమైన అవయవాలకి జరగడం ద్వారా బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది అదేవిధంగా ఈ ఛాతిపై అదమడం అనేది చేయడాన్ని కార్డియోపల్మనరీ రిసస్టియేషన్ అని అంటారు ఈ కార్డియోపల్మనరీ రిసెస్టియేషన్ని ఎప్పుడైతే గుండె బంధింపబడడం కానీ లేదా హార్ట్ అటాక్ అనగా గుండె ఆగిపోవడం కానీ జరిగినప్పుడు ఈ కార్డియోపల్మనరీ రిసెస్టియేషన్ అనేది చేయడం జరుగుతుంది కాజ్ డెత్స్ ప్రీమెచ్యూరిటీ ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ ఇన్ఫెక్షన్ సెవెంటీ పర్సెంటేజ్ పెరినేటల్ హైపోక్సియా ట్వంటీ నైన్ పర్సెంటేజ్ మాల్ ఫార్మేషన్ నైన్ పర్సెంటేజ్ అదర్ కాజెస్ ఎయిటీన్ పర్సెంటేజ్ భారతదేశం అందు కొన్ని కారణాల వలన చిన్న పిల్లలు పుట్టిన వెంటనే చనిపోవడం అనేది జరుగుతుంది దీనికి ముఖ్యమైన కారణాలు ఏమిటి అంటే ప్రీమెచ్యూరిటీ అనగా నెలలు నిండక ముందే పుట్టిన పిల్లల లోపల ఎక్కువ ఇరవై ఏడు శాతం మరణాలు సంభవిస్తున్నవి అదేవిధంగా ఇన్ఫెక్షన్ వలన పదిహేడు శాతం పిల్లలు చనిపోతున్నారు పెరినేటల్ హైపాక్సి అనగా సరి అయిన శ్వాస అందక ఇరవై తొమ్మిది శాతం పిల్లలు చనిపోవడం అనేది జరుగుతుంది మాల్ ఫార్మేషన్ అనగా అవయవాలు సరిగా తయారు కానప్పుడు తొమ్మిది శాతం పిల్లలు చనిపోవడం జరుగుతుంది ఇంకా ఇతర కారణాల వల్ల పద్దెనిమిది శాతం పిల్లలు మన భారతదేశం ఎందు చనిపోవడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఆల్ ఆర్ డ్యూ టు ప్రివెంటబుల్ కండిషన్స్ so in this figure in the pie chart we can see the here, rounded one that in 3 23 percentage of deaths are occurring in the india preterm babies are preterm deaths are occurring 27 percentage with diarrhea 3 percentage tetanus 7 percentage sepsis or pneumonia 26 percentage congenital anomaly 7 percentage other causes 7 percentage these are all the causes of deaths of the newborn babies in the India. Indications for resuscitation, antepartum factors, intrapartum factors, postpartum factors. Antepartum factors under the antepartum factors: maternal diabetes, maternal infections, hydramnios, postpartum gestation, maternal drug abuse like aspirin, lithium, carbonate, etc. Indications for resuscitation. Anaga. కల్ పునర్జన్మను అందించడానికి అవసరమైన పరిస్థితులు ఏవి అంటే మూడు రకాలు ఒకటి యాంటీపాటం ఫ్యాక్టర్స్ అనగా గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు తల్లి యొక్క కారణాల వలన తల్లికి సంబంధించిన కారణాల వలన బిడ్డ జన్మించిన తర్వాత పునర్జన్మనివ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇంట్రాపాటం ఫ్యాక్టర్స్ అనగా ప్రసవ సమయంలో ఏర్పడిన కా చిక్కుల వలన బిడ్డకు పునర్జన్మనివ్వడం జరుగుతుంది పోస్ట్ పోస్ట్పాటం ఫ్యాక్టర్స్ అనగా బిడ్డ జన్మించిన తర్వాత కొన్ని కారణాల వలన బిడ్డకు పునర్జన్మ పునర్జన్మను ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ విల్ సీ ద యాంటీపాటమ్ ఫ్యాక్టర్స్ అనగా గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీలలో ఉండే కొన్ని రోగాల వలన వ్యాధుల వలన బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డకు ఆక్సిజన్ అందనప్పుడు మనము రిసెస్టియేషన్ అనేది చేయడం జరుగుతుంది అవి ఏ కారణాలు అనంటే మొదటిది మెటర్నల్ డయాబెటీస్ అనగా గర్భిణీ కాలంలో చక్కెర వ్యాధిని కలిగి ఉండడం మెటర్నల్ ఇన్ఫెక్షన్స్ అనగా గర్భిణీ కాలంలో అంటువ్యాధులను కలిగి ఉండడం హైడ్రామినస్ అనగా గర్భవతి కాలంలో అధిక ఉమ్మనీరును కలిగి ఉండడం టర్మ్ జెస్టేషన్ అనగా గర్భవతి కాలము తొమ్మిది నెలల కంటే ఎక్కువగా జరిగిపోయినప్పుడు మెటర్నల్ డ్రగ్ అబ్యూస్ అనగా గర్భవతి కాలంలో ఏవైనా మందులకి అలవాటు పడడం రెస్పరేడిన్ లిథియం కార్బోనేట్ వంటి వాటికి అలవాటు పడడం ద్వారా మనము బిడ్డకి పునర్జన్మనివ్వడం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా యాంటీపాటమ్ ఫ్యాక్టర్స్ ఇంట్రానెటల్ ఫ్యాక్టర్స్ అబ్నార్మల్ అబ్నార్మల్ ప్రెజెంటేషన్స్ ప్రీమేచ్యూర్ లేబర్ ఎర్లీ రప్చర్ ఆఫ్ మెమరెన్స్ ఫాల్స్ స్మెలింగ్ యామ్నియాటిక్ ఫ్లూయిడ్ ప్రెస్పిటేట్ లేబర్ పీటల్ బ్రాడికాడియా కార్డ్ ప్రొలాప్స్ మెకోనియం స్టెయిన్ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ నార్కోటిక్ అడ్మినిస్ట్రేషన్ టు మదర్ ఇన్ ఫోర్ అవర్స్ ఆఫ్ డెలివరీ ఇంట్రానెటల్ ఫ్యాక్టర్స్ అనగా ప్రసవ సమయంలో ఏర్పడే చిక్కుల కారణంగా కూడా మనముకు బిడ్డకి శ్వాస అందినప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత కృత్రిమమైన శ్వాసను అందించడం జరుగుతుంది అందులో మొదటిది అబ్నార్మల్ ప్రజెంటేషన్స్ అనగా అసాధారణ స్థితిలో ఉన్న బిడ్డకి మనము జన్మించిన తర్వాత కృత్రిమమైన శ్వాసను అందిస్తాము ప్రీమేచ్యూర్ లేబర్ అనగా నెలలు నిండకుండా పుట్టే బిడ్డ మరియు ఎర్లీ రప్చర్ ఆఫ్ మెమరెన్స్ అనగా ఉమ్మనీటి పొరలు చిరిగిపోవడం ఫాల్ స్మెల్లింగ్ యామ్నియాటిక్ ఫ్లూయిడ్ అనగా ఉమ్మ నీరు చెడు వాసనను కలిగి ఉండడం ప్రెస్పిటేటెడ్ లేబర్ అకస్మాత్తుగా జరిగే ప్రసవాలు ఫీటల్ బ్రాడికాడియా అనగా పిండమి అందు తక్కువ రేటు కలిగి ఉండడం కార్డ్ ప్రొలాప్స్ అనగా బొడ్డు తాడు ముందుకు చొచ్చుకొని రావడం మెకోనియం స్టెయిన్డ్ యామ్నియాటిక్ ఫ్లూయిడ్ అనగా ఉమ్మనీరు మొత్తం కూడా మెకోనియం మెకోనియం అనగా బిడ్డ లోపల మొదటగా పాస్ చేసే స్టూల్ అనగా మొదటగా మల విసర్జన చేసే దానినే మనం మెకోనియం అని అంటాము ఈ మెకోనియం అంతా కూడా ఉమ్మనీటిలో కలిసినట్లయితే ఆ ఉమ్మనీరు బిడ్డ మింగినప్పుడు కూడా ఒక సమస్య అనేది ఏర్పడుతుంది నార్కోటిక్ అడ్మినిస్ట్రేషన్ టు మదర్ వితిన్ ఫోర్ అవర్స్ ఆఫ్ డెలివరీ ప్రసవ తర్వాత నార్కోటిక్ డ్రగ్స్ అనేటివి మందులు అనేటివి బిడ్డకు తల్లికి ఇవ్వడం ద్వారా కూడా మనము బిడ్డకు కృత్రిమమైన శ్వాసను అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏబిసి సాఫ్ట్ రెసిస్టియేషన్ ఏబీసీ ఏ ఫర్ ఎయిర్వే బీ ఫర్ బ్రీతింగ్ సి ఫర్ సర్క్యులేషన్ ఏ ఎస్టాబ్లిష్ ఓపెన్ ఎయిర్వే పొజిషన్ సెక్షన్ బి ఇనిషియేట్ బ్రీతింగ్ బై టాక్టైల్ స్టిమ్యులేషన్ ఆక్సిజన్ సి మెయింటైన్ సర్క్యులేషన్ చెస్ట్ కంప్రెషన్ డి మెడికేషన్ ఏ ఎస్టాబ్లిష్ ఓపెన్ ఎయిర్వే పొజిషన్ అనగా శ్వాస మార్గాలని తెరిచి ఉంచి బిడ్డను ఒకసరి అయిన స్థితిలో పడుకోబెట్టి సెక్షన్ చేయడం అనగా లోపల నోట్లో ఉన్న ముక్కులో ఉన్న శ్రావాలను తీసివేయడం బి ఇనిషియేట్ బ్రీతింగ్ బై ట్యాక్టైల్ స్టిమ్యులేషన్ అనగా ఆక్సిజన్ శ్వాసను అందించడం అదేవిధంగా సి మెయింటైన్ సర్క్యులేషన్ చెస్ట్ కంప్రెషన్ రక్త ప్రసరణను క్రమపరచడం మరియు ఛాతిపై అదమడం మెడికేషన్స్ మందులు ఇవ్వడం ఇనిషియల్ స్టెప్స్ థర్మల్ మేనేజ్మెంట్ పొజిషనింగ్ సెక్షనింగ్ టాక్టైల్ స్టిమ్యులేషన్ ఇనిషియల్ స్టెప్స్ అనగా మొదటి మెట్లు అంటే మనము మొదటి మెట్లు అని ఏమని చెప్పుకోవచ్చు అంటే మొదటగా మనం చూడాల్సిన రెసిస్టియేషన్ పున ఈ కృత్రిమ శ్వాసను అందించడానికి ముందు మనము బిడ్డను మూడు నాలుగు రకాలుగా గమనించాలి థర్మల్ మేనేజ్మెంట్ అనగా శరీర ఉష్ణోగ్రతను చూడాలి పొజిషనింగ్ బిడ్డ యొక్క స్థితిని కరెక్ట్ సరి అయిన పొజిషన్ స్థితిలో ఉంచాలి సెక్షనింగ్ అనగా స్ట్రావాలను తీసివేయడం ట్యాక్టైల్ స్టిమ్యులేషన్ స్పర్శను గమనించుతూ ఉండాలి అబ్గార్ స్కోర్ రెసిస్టియేషన్ చేయడానికి ముందు అబ్గార్ స్కోర్ అనేది ముఖ్యంగా చూసుకోవాల్సింది హార్ట్ అబ్గార్ స్కోర్ ఎందు హార్ట్ రేట్ రెస్పిరేషన్ మస్క్ మసిల్ టోన్ రిఫ్లెక్స్ కలర్ ఇవన్నీ కూడా ఐదు అంశాలు చూడడం అనేది జరుగుతుంది ఈ అబ్గార్ స్కోర్ని బట్టి బిడ్డ యొక్క అబ్గార్ స్కోర్ కనుక సరి అయిన పరిస్థితిలో ఉన్నప్పుడు మనకు కృత్రిమ శ్వాసను అందించాల్సిన అవసరం ఉండదు ఎప్పుడైతే హార్ట్ రేట్ ఇంకా రెస్పిరేషన్ అనేది తక్కువగా ఉన్నప్పుడు కృత్రిమ శ్వాసను అందించాల్సిన అవసరం ఏర్పడుతుంది ఫస్ట్ వన్ యాంటిసిపేషన్ అడిక్వేట్ ప్రిపరేషన్ ఇనిషియల్ స్టెబిలైజేషన్ అండ్ ఇవాల్యుయేషన్ టైమ్లీ రికగ్నైజేషన్ క్విక్ అండ్ కరెక్ట్ యాక్షన్ ఆర్ క్రిటికల్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ రిసెస్టియేషన్ అనగా కృత్రిమ శ్వాసను అనగా పునర్జన్మను అందించడానికి ముందుగా మనము బిడ్డ యొక్క పరిస్థితిని గమని గమనించాలి అన్ని వస్తువులని అందుబాటులో సిద్ధంగా ఉంచుకోవాలి అదేవిధంగా ప్రారంభ స్థిరీకరణను చేసుకోవాలి సమయానికి తగ్గట్టుగా తొందరగా పనిచేయాలి ఈ నాలుగింటిని పాటించినట్లయితే తొందరగా మనము బిడ్డకి పునర్జన్మని కృత్రిమ శ్వాసని అందించగలుగుతాం యాంటిసిపేషన్ ఆఫ్ రెసిస్టియేషన్ రెసిస్టియేషన్ మస్ట్ బి యాంటిసిపేటెడ్ ఎట్ ఎవ్రీ బర్త్ ఎవ్రీ బర్త్ అటెండెంట్ షుడ్ బీ ప్రిపేర్డ్ అండ్ ఏబుల్ టు రెసిస్టియేట్ యాంటిసిపేషన్ ఆఫ్ రెసిస్టియేషన్ అనగా పునర్జన్మను అందించడానికి బిడ్డను మనము సిద్ధంగా ఉంచాలి అనగా అబ్గార్ స్కోర్ని చూసుకొని పుట్టిన శిశువుకి రిసెస్టియేషన్ అనేది అవసరమా కాదా అనేది మనం నిర్ణయించుకోవాలి దాన్ని బట్టి ప్రతి బిడ్డకి మనం ముందుగానే రెసిస్టియేషన్కి కావలసిన వస్తువులన్నింటినీ దగ్గర పెట్టుకోవాలి ఎందుకు బిడ్డ పుట్టేటప్పుడు పుట్టిన తర్వాత కూడా కొన్ని సమస్యలు అనేటివి ఏర్పడతాయి కాబట్టి ముందుగా మనము అన్ని వస్తువులని సిద్ధంగా ఉంచుకోవాలి కృత్రిమ శ్వాసను అందించడానికి అడిక్వేట్ ప్రిపరేషన్ ఫర్ రెసిస్టియేషన్ ఏ సెల్ఫ్ ఇన్ఫ్లేటింగ్ యాంబు బ్యాగ్ టూ ఇన్ఫాంట్ మాస్క్ ఫర్ నార్మల్ అండ్ స్మాల్ న్యూబాన్ ఏ సెక్షన్ డివైస్ యూకస్ ఎక్స్ట్రాక్టర్ ఏ రేడియంట్ హీటర్ ఎ ఫబైలేబుల్ వార్మ్ టవల్స్ ఏ బ్లాంకెట్ అండ్ ఏ క్లాక్ ఆర్ నీడెడ్ అడిక్వేట్ ప్రిపరేషన్ అనగా సమమైన స్థాయిలో అన్ని వస్తువులను అందుబాటులో సిద్ధంగా ఏర్పరచుకోవడం వీటికి అంటే కృత్రిమ శ్వాసను అందించడానికి ముందుగా మనకు కావాల్సింది అంబు బ్యాగ్ ఇది చిన్ న్యూబార్న్ సైజ్ అనగా శిశువులకి మరియు పెద్దవాళ్ళకి వేరువేరుగా పరిమాణాలలో వేరువేరు సైజులలో ఉంటుంది న్యూబార్న్ బేబీకి కావాల్సిన అంబు బ్యాగ్ని చిన్నది మనం దగ్గర పెట్టుకోవాలి టూ ఇన్ఫాంట్ మాస్క్ అనగా ఆక్సిజన్ మాస్క్లు రెండు కూడా అందుబాటులో ఉంచుకోవాలి సెక్షన్ డివైస్ మ్యూకస్ ఎక్స్ట్రాక్టర్ మీ యొక్క సక్కర్ దగ్గర పెట్టుకోవాలి ఒకవేళ సెక్షన్ ఆపరేటర్స్ కూడా దగ్గరగా ఉంచుకోవాలి ఏ రేడియంట్ హీటర్ అనగా బిడ్డకి శరీరానికి వేడిని కల్పించడానికి హీ వామ్ టవల్స్ అనగా వేడి తువాలలు లేదా బ్లాంకెట్ని దగ్గరగా ఉంచుకోవాలి ఏ ఆర్ నీడెడ్ అనగా ఒక సమయ సూచిక అనేది దగ్గరగా ఉంచుకోవాలి So here we see the equipment needed for the resuscitation. Umbo bag upward. Uh, the pink one, pink one is the small newborn uh, umbo bag. Uh, downwards, laryngoscope with blades. The, beside that, one, two oxygen masks. This laryngeal uh, endotracheal tubes are here here we see the resuscitation bed so for the newborn baby who has undergone the less respiration less heartbeat that baby we can resuscitate initial stabilization and evaluation this consists of drying thermal management positioning the neonate under radiant warmer to minimize heat loss suctioning of mouth and nose tracheal suctioning of meconium present and provide tactile stimulation ది షుడ్ ఓన్లీ టేక్ అప్రాక్సిమేట్లీ ట్వంటీ సెకండ్స్ ఇన్సియల్ స్టెబిలైజేషన్ అండ్ ఇవాల్యుయేషన్ అనగా ప్రారంభ స్థిరీకరణ అనేది మనము చేయవలసి ఉంటుంది ఇందులో డ్రైయింగ్ డ్రైయింగ్ అనగా థర్మల్ మేనేజ్మెంట్ బిడ్డ యొక్క శరీర ఉష్ణోగ్రతని గమనిస్తూ ఉండాలి ఎందుకు అంటే బిడ్డ యొక్క శరీరం అనేది చల్లబడకుండా గమనిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు పొజిషనింగ్ స్థితి బిడ్డ యొక్క స్థితిని మనము ఆ కృత్రిమ శ్వాసను అందించేటప్పుడు ఒక క్రమమైన పద్ధతిలో ఉంచాలి అదేవిధంగా ఒక రేడియంట్ వార్మర్ అనగా వేడిని కలిగించే వార్మర్ కింద బిడ్డను బిడ్డ యొక్క శరీరం నుంచి వేడిపోకుండా ఉంచాలి అదేవిధంగా సెక్షన్ ఆఫ్ మౌత్ అండ్ నోస్ ట్రగల్ సెక్షనింగ్ ఇఫ్ మెకోనియం ప్రజెంట్ ముక్కు మరియు నోటి నుండి ఏమైనా స్రావాలు కానీ మెకోనియం కనుక ఉన్నట్లయితే వాటిని తీసివేయాలి అదేవిధంగా టెక్టైల్ స్టిములేషన్ అనగా స్పర్శకు బిడ్డని ప్రేరేపించాలి స్పర్శ అనేది బిడ్డకు తెలుస్తుందా లేదా అనేది ఒకటికి రెండు సార్లు తట్టి చూడడం కానీ గిచ్చి చూడడం కానీ చేయాలి ఇదంతా చేయడానికి ఒక ఇరవై సెకండ్ల సమయం అనేది పడుతుంది సో హియర్ సీ ద ఫోర్త్ స్టెప్స్ ఫస్ట్ వన్ ఓపెన్ ద ఎర్వే పుట్ ద బేబీ ఆన్ ఇట్స్ బ్యాక్ పొజిషన్ ద హెడ్ సో దట్ ఇట్ ఈస్ స్లైట్లీ ఎక్స్టె ఎక్స్టెండెడ్ ఓపెన్ ద ఎర్వే అనగా శ్వాస మార్గాన్ని తెరిచి ఉంచడం బిడ్డ యొక్క శ్వాస మార్గాన్ని అనగా నోరు మరియు ముక్కును తెరిచి ఉంచడానికి బిడ్డను వెలకిలా పడుకోబెట్టాలి తలని కొద్దిగా వెనుక వైపుకు వంచి పడుకోబెట్టాలి ద అప్పర్ ఎయిర్వే ద మౌత్ దెన్ ద నోస్ షుడ్ బీ సెక్షన్ టు రిమూవ్ ఫ్లూయిడ్ ఇఫ్ స్టెయిన్ విత్ బ్లడ్ ఆర్ మెకోనియం అనగా ముక్కు లేదా నోటి అందు గల స్రావాలని ఏమైనా ద్రవాలు కానీ స్రావాలు కానీ రక్తం కానీ మెకోనియం కానీ ఉన్నట్లయితే వాటిని తీసివేయాలి ఇఫ్ దెర్ ఈజ్ నో క్రై అసెస్ బ్రీతింగ్ అనగా ఒకవేళ బిడ్డ ఏడవన్నట్లయితే బిడ్డ యొక్క శ్వాసను గమనించాలి ఇఫ్ ద చెస్ట్ ఈజ్ రైజింగ్ సిమెట్రికల్ విత్ ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దెన్ థర్టీ మినిట్స్ గ్రేటర్ దెన్ థర్టీ ఫర్ మినిట్ అనగా బిడ్డ యొక్క శ్వాసను ఒకవేళ ముప్పై కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఒక నిమిషానికి ముప్పై కన్నా ఎక్కువగా ఉంటుందా లేదా అనేది గమనించాలి ఒకవేళ ఈ విధంగా ఉన్నట్లయితే ముప్పై కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే మనము ఏ విధమైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇఫ్ ద న్యూ బాన్ ఈజ్ నాట్ బ్రీతింగ్ ఆర్ గ్యాస్పింగ్ అనగా ఒకవేళ పుట్టిన బేబీ సరియైన శ్వాసను తీసుకోలేనట్లయితే ఇమీడియట్లీ స్టార్ట్ రెసెస్యేషన్ త్వరగా మనము కృత్రిమ శ్వాసను అందించాలి దెర్ ఆర్ టూ టెక్నిక్స్ టు ప్రొవైడ్ బ్రీతింగ్ మనము ఈ శ్వాసను అందించడానికి రెండు రకాల పద్ధతులని ఉపయోగిస్తాము ఫస్ట్ వన్ టెక్నిక్ ఫర్ ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ అనగా కృత్రిమ శ్వాసను అందించడం పాజిటివ్ ప్రెజర్ వెంటిలేషన్ అనగా సానుకూల ఒత్తిడితో శ్వాసను అందించడం ఫస్ట్ వన్ టెక్నిక్ ఫర్ ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ క్లియర్ ద మౌత్ ఆఫ్ మ్యూకస్ టెక్నిక్ ఫర్ టెక్నిక్ ఫర్ ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ అనగా కృత్రిమ శ్వాసను అందించడానికి మొదటగా మనము నోరుని నోడు నోరు మరియు ముక్కు అందుగల మ్యూకస్ అనగా శ్రావాలను తీసివేయాలి హైపర్ ఎక్స్టెండ్ ద నెక్ విత్ వన్ హ్యాండ్ క్లామ్ ద నాస్ట్రిల్స్ విత్ ఫింగర్స్ తలని తలను మరియు మెడని వెనక వైపుకు వంచి ఒక చేతి సహాయంతో ముక్కు యొక్క రంధ్రాలని మూసి దగ్గరగా పట్టుకొని ఉంచాలి సీల్ నోస్ అండ్ మౌత్ ఆర్ నోస్ ఓన్లీ ఒకవేళ ముక్కుని లేదా ఒక నోరుని మాత్రమే ఐదు ఒక ముక్కులు లేదా నోరు మాత్రమే దగ్గరగా పట్టుకొని ఉండాలి టేక్ డీ బ్రీత్ అండ్ ఫోర్స్ ఎయిర్ ఇన్ టు లంగ్స్ అనగా మన మన యొక్క శ్వాసని డైరెక్ట్గా బిడ్డ యొక్క నోట్ ద్వారా ఉపరిస్థితి లోపలికి పంపించాలి వెన్ నో ఎక్విప్మెంట్ ఈజ్ అవైలబుల్ మౌత్ టు మౌత్ అండ్ నోస్ బ్రీథింగ్ షుడ్ బి డన్ ఒకవేళ మనకు కావాల్సిన పరికరాలు అనేటివి అందుబాటులో లేనప్పుడు బిడ్డకు శ్వాసను అందించడానికి నోరు నుండి నోరు కానీ నోరు నుండి ముక్కు కానీ శ్వాసను అందించాలి పాజిటివ్ ప్రెషర్ వెంటిలేషన్ అనగా సానుకూల ఒత్తిడి ద్వారా శ్వాసను అందించడం ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ న్యూబార్న్ రెసిస్టియేషన్ ఫర్ ఎన్ష్యూరింగ్ అడిక్వేట్ వెంటిలేషన్ ఆఫ్ ద లంగ్స్ ఆక్సిజనేషన్ ఆఫ్ వైటల్ ఆర్గాన్స్ అండ్ ఇన్సియేషన్ ఆఫ్ స్పాంటేనియస్ బ్రీతింగ్ ఈ కృత్రిమ శ్వాసను అందించడంకి గల ముఖ్యమైన ఉద్దేశం ఏమి అనగా బిడ్డకు యొక్క ఊపిరితిత్తులకు సరియైన శ్వాసను అందించడం ఊపిరితిత్తులు పనిచేయలా చేయడం అదేవిధంగా ముఖ్య శరీరంలో గల ముఖ్యమైన అవయవాలకి ఆక్సిజన్ సరఫరాను చేయడం అదేవిధంగా బిడ్డ సరి అయిన సక్రమమైన శ్వాసను తీసుకునేలా చేయడం వెంటిలేషన్ కెన్ ఆల్మోస్ట్ ఆల్వేస్ బి ఇన్షియేటెడ్ యూజింగ్ ఏ బ్యాగ్ అండ్ మాస్క్ శ్వాసను అందించడానికి ముఖ్యంగా మనకు అంబు బ్యాగ్ మరియు మాస్క్ అనేటివి ముఖ్యంగా అవసరమైనవి బే టూ బేసిక్ కైండ్స్ ఆఫ్ రిసస్టియేషన్ బ్యాగ్స్ ఆర్ అవైలబుల్ రెండు రకాల మనకు అంబు బ్యాగ్స్ అనేటివి అందుబాటులో ఉన్నవి ఒకటి సెల్ఫ్ ఇన్ఫ్లేటింగ్ బ్యాగ్ రెండవది ఫ్లో ఇన్ఫ్లేటింగ్ బ్యాగ్ ఇట్ ఈజ్ రేర్లీ నెసెసరీ ఇంటిబేట్ అనగా ఇవి మనము ఎండోట్రకెల్ ట్యూబ్ని లోపలికి పంపించడానికి ముఖ్యంగా ఉపయోగించే అంబో బ్యాగ్స్ అవుట్లైన్ ప్రొసీజర్ టు వెంటిలేట్ సెలెక్ట్ ద అప్రోప్రియేట్ మాస్క్ రీపోజన్ ద న్యూబార్న్ మేక్ ష్యూర్ దట్ ద నెక్ ఈజ్ లైట్లీ ఎక్స్టెండెడ్ ప్లేస్ ద మాస్క్ ఆన్ ద న్యూబార్న్స్ ఫేస్ సో దట్ ఇట్ కవర్స్ ద చిన్ మౌత్ అండ్ నోస్ సెలెక్ట్ ద అప్రోప్రియేట్ మాస్క్ అనగా బిడ్డకు కావాల్సిన సరిపోయిన ఆకారంలో ఉన్న ఆక్సిజన్ మాస్క్ని తీసుకోవాలి బిడ్డ యొక్క స్థితిని సక్రమమైన మార్గంలో ఉంచాలి తల యొక్క తల మరియు మెడ కొద్దిగా వెనుకకు వంచి ఉంచాలి మాస్క్ని బిడ్డ యొక్క ముఖంపై ను నోరు ముక్కు మరియు గదువ ఈ మూడు కూడా కప్పి ఉంచేలాగా ఫే మాస్క్ని పెట్టాలి ఫామ్ ఏ సీల్ బిట్వీన్ ద మాస్క్ అండ్ ద ఇన్ఫాంట్స్ ఫేస్ స్క్వీజ్ ద బ్యాగ్ విత్ టూ ఫింగర్స్ ఓన్లీ దెర్ షుడ్ బి నోటిజబుల్ రైస్ అండ్ ఫాల్ ఆఫ్ చెస్ట్ విత్ ఈచ్ ఇన్ఫ్లేషన్ మాస్క్ బిడ్డ యొక్క ఫేస్పై పెట్టిన తర్వాత అంబు బ్యాగ్ సహాయంతో రెండు రెండు వేళ్ళ సహాయంతో అంబు బ్యాగ్ని కొద్దిగా ఒత్తినట్లయితే గాలి అనేది బిడ్డ యొక్క నోటి లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది ఆ విధంగా వెళ్ళినప్పుడు బిడ్డ యొక్క ఛాతి కదిలినట్టుగా పైకి ఉబ్బినట్లుగా కనబడుతుంది Evaluate the heart rate. After 30 seconds, count the heart rate for 6 seconds and multiply it by 10 to obtain heart rate per minute. If the heart rate is greater than 100 B BPM and infant has spontaneous respirations, discontinue ventilation, provide tactile stimulations and free flow oxygen. If heart rate is less than 100 BPM, ensure ventilation with 100% oxygen, initiate chest compression. ఇవ్వాల్యుయేట్ ద హార్ట్ రేట్ అనగా గుండె యొక్క రేటుని మనము గమనించడం ముప్పై సెకండ్ల తర్వాత బిడ్డ యొక్క గుండె రేటును గమనించినట్లయితే ఆరు సెకండ్ల సమయానికి అవసరమైన గుండె రేటుని మనం గమనించాలి దానిని ఎంతైతే గుండె రేటు వస్తుందో దాన్ని పది చేత గుణించినప్పుడు వచ్చే రేటునే మనము గుండె రేటుగా చెప్పవచ్చు ఒకవేళ బిడ్డ యొక్క గుండె రేటు అనేది హ వంద కంటే ఎక్కువగా ఉన్నట్లయితే బిడ్డకి సక్రమమైన శ్వాస అందించినట్లుగా గమనించుకొని మనము ఈ కృత్రిమ శ్వాసను అందించడం అనేది ఆపివేయాలి అదేవిధంగా స్పర్శను కలిగే విధంగా బిడ్డను స్థిరీకరించాలి అదేవిధంగా ఆక్సిజన్ లభించే విధంగా ఉంచాలి ఒకవేళ బిడ్డ యొక్క గుండె రేటు కనుక వంద కంటే తక్కువగా ఉన్నట్లయితే కృత్రిమ శ్వాసను అదే విధంగా కల్పించుతూ ఆక్సిజన్ ని బిడ్డ యొక్క శరీరం లోపలికి పంపించుతూ ఛాతిపై కుదపడం అనేది చేయాలి చెస్ట్ కంప్రెషన్ విన్ ఎవర్ ద హార్ట్ హెచ్ఆర్ హార్ట్ రేట్ రిమైన్స్ దాన్ సిక్స్టీ బీపీఎం ఇన్స్పైట్ ఆఫ్ పాజిటివ్ ప్రెషర్ వెంటిలేషన్ చెస్ట్ కంప్రెషన్ అనగా ఛాతిపై కుదమడం ఎప్పుడైతే గుండె యొక్క రేటు అరవై కంటే తక్కువగా ఉంటుందో ప్రారంభ సానుకూల ఒత్తిడి శ్వాసను అందించాలి అవి రెండు రకాలు ఒకటి తంబు టెక్నిక్ రెండవది టూ ఫింగర్ టెక్నిక్ ప్రెజర్ టు బీ అప్లైడ్ వర్టికల్లీ కెనాట్ యూస్ ఎఫెక్టివ్లీ ఇఫ్ ద బేబీ ఈజ్ లార్జ్ ఆర్ ఇఫ్ యూ అవర్ హ్యాండ్స్ ఆర్ స్మాల్ పొజిషన్ ఆఫ్ బేబీ ఆన్ ఫర్మ్ సర్ఫేస్ విత్ నెక్స్లట్లీ ఎక్స్టెండెడ్ ప్రెజర్ టు బీ అప్లైడ్ వర్టికల్లీ అనగా బిడ్డపై ఒత్తిడి అనేది అంది కల్పించాలి ఒకవేళ బిడ్డ యొక్క పరిమాణం కనుక పెద్దదిగా ఉన్నట్లయితే మనము తక్కువ తక్కువ శాతం మన చేతులను ఉపయోగించాలి అదేవిధంగా బిడ్డను ఒక మెత్తటి ఉపత ఉపరితలంపై తల మరియు మెడ వెనుకకు ఉండేట్లుగా పడుకోబెట్టాలి లొకేషన్ లోవర్ థర్డ్ ఆఫ్ స్టెండమ్

శ్వాసనందించడానికి మనము రెండు వేలని స్టర్నంకి కింది భాగంలో రెండు వేలని సిఫాయిడ్ ప్రాసెస్ దగ్గర పెట్టి రెండు నిప్పల్స్కి మధ్యలో ఉంచినట్లయితే గట్టిగా ప్రెస్ చేయడం ద్వారా అనగా ఆ ప్రదేశంలో కనుక మన రెండు వేళ్ళ సహాయంతో రెండు పుట్టిన వేళ్ళ సహాయంతో కంప్రెషన్స్ అనేటివి ఆ ప్రదేశంలో ఇవ్వాలి డెప్త్ ఆఫ్ కంప్రెషన్ అనగా కంప్రెషన్స్ ఎంత లోతు వరకు ఇవ్వచ్చు ఇన్ఫ్యాంట్ అనగా అప్పుడే పుట్టిన శిశువుకైతే ఆఫ్ అరసగము లేదా మూడు బై నాలుగో వంతు ఇవ్వాలి చైల్డ్ అనగా శిశువుకైతే ఒకటి నుండి ఒకటిన్నర ఇవ్వాల్సి ఉంటుంది కంప్రెషన్ అండ్ వెంటిలేషన్ రేట్స్ అండ్ రేషియో ఫర్ అడల్ట్ అనగా పెద్దవారి అందు ముప్పై కంప్రెషన్స్ ముప్పై సార్లు ఛాతిపై ఒత్తిడి ఇచ్చినప్పుడు రెండు సార్లు శ్వాస రావడం జరుగుతుంది శిశువుల అందు పదిహేను సార్లు కంప్రెషన్స్ ఇచ్చినప్పుడు రెండు సార్లు శ్వాస రావడం అనేది జరుగుతుంది చెస్ట్ కంప్రెషన్స్ ప్లేస్ థమ్స్ ఆఫ్

రెండు వేల సహాయంతో ఛాతిపై స్టెర్నం దగ్గర ఒత్తినట్లయితే గుండె యొక్క గుండె మరియు ఉపరితిత్తులు అనేటివి కదలడం ప్రారంభిస్తాయి ద రెస్క్యర్ వన్ చెక్స్ ఏబిసిసి రెస్కేర్ టూ లొకేట్స్ సైట్ ఫర్ చెస్ట్ కంప్రెషన్స్ ఆఫ్టర్ ఎఫెక్టివ్లీ వెంటిలేటింగ్ ఫర్ అబౌట్ వన్ మినిట్ స్టాప్ బ్రీఫ్లీ బట్ డు నాట్ రిమూవ్ ద మాస్క్ అండ్ బ్యాగ్ అండ్ లుక్ ఫర్ స్పాంటైనియస్ బ్రీతింగ్ కృత్రిమ శ్వాసను అందించిన తర్వాత ఒక నిమిషం వరకు బిడ్డను గమనించినట్లయితే బిడ్డ సరి అయిన శ్వాసను తీసుకున్నట్లు తీసుకున్నా కూడా కొద్దిసేపటి వరకు మాస్క్ మరియు అంబు బ్యాగ్ని తీసివేయకూడదు ఇఫ్ ద ఈజ్ నాన్ ఆర్ ఇట్ ఈస్ వీక్ కంటిన్యూ వెంటిలేటింగ్ అంటల్ స్పాంటేనియస్ క్రై ఆర్ బ్రీతింగ్ బిగిన్స్ ఈ విధమైన ప పద్ధతిని అనగా ఈ అంబు బ్యాగ్తో మాస్క్ సహాయంతో కృత్రిమ శ్వాసను అందించడం అనేది బిడ్డ బ్రీతింగ్ అనే శ్వాస తీసుకునేంత వరకు బిడ్డ ఏడ్చే వరకు కూడా మనము కంటిన్యూ చేయాల్సి ఉంటుంది ఇఫ్ బ్రీతింగ్ ఈజ్ లో ఆర్ ఇఫ్ దేర్ ఈస్ సివియర్ చెస్ట్ ఇన్ డ్రాయింగ్ కంటిన్యూ వెంటిలేటింగ్ అండ్ ఆస్క్ ఫర్ అరేంజ్మెంట్ ఫర్ రెఫరల్ ఇఫ్ పాసిబుల్ ఒకవేళ కృత్రిమ శ్వాసను అందించినా కూడా బిడ్డ యొక్క శ్వాస రేటు అనేది ముప్పై కంటే తక్కువగా ఉన్నట్లయితే ఛాతి ఛాతి యొక్క పనిదనం తగ్గిపోయినట్లుగా గమనించుకొని మనము బిడ్డను వేరొక హాస్పిటల్కి రెఫర్ చేయాల్సిందిగా సిద్ధంగా ఉంచుకోవాలి ఎ న్యూ బోర్న్ విల్ బెనిఫిట్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ప్రాపర్లీ వెంటిలేటెడ్ అండ్ కెప్ట్ బామ్ డ్యూరింగ్ ట్రాన్స్పోర్ట్ బిడ్డను వేరే హాస్పిటల్కి పంపించేటప్పుడు బిడ్డను పూర్తిగా వెచ్చగా ఉంచాలి సరియైన శ్వాసను అందించుతూ వెచ్చగా ఉంచి పంపించాలి ఇఫ్ దెర్ ఈజ్ నో గ్యాస్పింగ్ ఆర్ బ్రీతింగ్ ఎట్ ఆల్ ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ ఆఫ్ వెంటిలేషన్ స్టాప్ వెంటిలేషన్ ఒకవేళ ఇరవై నిమిషాల తర్వాత కూడా బిడ్డ సరి శ్వాసను తీసుకోలేకపోయినట్లయితే కృత్రిమ శ్వాసను అందించడం అనేది ఆపివేయాలి కేర్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ రెసిస్టియేషన్ కృత్రిమ శ్వాసను అందించిన తర్వాత చేయవలసిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు డూ నాట్ సపరేట్ ద మదర్ అండ్ ద న్యూ బార్న్ తల్లిని మరియు బిడ్డను ఇద్దరిని కూడా వేరువేరుగా ఉంచరాదు లీవ్ ద న్యూబార్న్ స్కిన్ టు స్కిన్ కా విత్ మదర్ బిడ్డను తల్లి యొక్క చర్మంతో స్పర్శించే విధంగా దగ్గరగా ఉంచాలి ఎంకరేజ్ బ్రెస్ట్ ఫీడింగ్ విత్ ఇన్ వన్ అవర్ ఆఫ్ బర్త్ బిడ్డకి పుట్టిన ఒక గంట లోపల తల్లి పాలు ఇచ్చే విధంగా చేయాలి ద న్యూ బాన్ దట్ నీడ్స్ రెససియేషన్ ఈజ్ ఎట్ హయ్యర్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ బిడ్డకు గనక కృత్రిమ శ్వాసను అందించాల్సి వచ్చే సమయాలు ఏమిటి అంటే హైపోగ్లైసి అనగా బిడ్డకి గ్లూకోజ్ లెవెల్ అనేది తగ్గినప్పుడు చూడవచ్చు తర్వాత బిడ్డ పాలు తాగే విధానాన్ని గమనించాలి గుడ్ సక్లింగ్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ గుడ్ రికవరీ బిడ్డ కనుక సరైన పద్ధతిలో పాలు మంచిగా తాగినట్లయితే బిడ్డ మంచిగా రికవరీ అయినట్లుగా గుర్తించవచ్చు దే మే బీ రిక్వైర్డ్ ఇన్ న్యూ బాన్స్ హూ డు నాట్ రెస్పాండ్ టు అడిక్వేట్ వెంటిలేషన్ విత్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ చెస్ట్ కంప్రెషన్స్ ఎవరైతే పిల్లలు వంద శాతం ఆక్సిజన్ మరియు చెస్ట్ కంప్రెషన్స్ని రెస్పాండ్ అవుతారో అనగా వాటికి తిరిగి వారి యొక్క శరీరం సహకరిస్తుందో అప్పుడు వారికి పూర్తి శ్వాసను అందించినట్లు సో హియర్ సీ ద ఫ్లో చార్ట్ బర్త్ అట్ బర్త్ వీ షుడ్ క్లియర్ ద మెకమినియం బ్రీతింగ్ ఆర్ క్రయింగ్ వీ షుడ్ అబ్జర్వ్ గుడ్ మాసిల్ టోన్ సీ బేబీ కలర్ స్కిన్ కలర్ పింక్ టర్మ్ జెస్టేషన్